కథ ఒక కూలివాడి కథ. జగన్ లాల్ చంద్ సేట్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సేట్ లాల్ చంద్ గారి పొలం ఆ ఊర్లో అందరికన్నా పెద్ద పొలం. ఆ పొలంలో ఎంతో మంది కూలివాళ్లు పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం సేట్ లాల్ చంద్ ఆ రోజు పనిచేసిన వాళ్లందరికీ కూలి డబ్బులు ఇచ్చేవారు. వాస్తవానికి లాల్ చంద్ గారు చాలా మంచివారు. కాని అతను కూలీలను సరిగ్గా చూసుకోవడానికి కాలియాని పనిలో పెట్టారు. హలో కమలా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, అక్కడే కూర్చుని ఉన్నావు, మరీ ఇంతలా విశ్రాంతి తీసుకుంటే ఎలా? అయ్యో బాబు, నాకు ఒంట్లో బాగాలేదు. అదంతా నాకు తెలీదు, పనికొచ్చావంటే పని చెయ్యాల్సిందే. కాలియా తరచూ పనివాళ్లపైన అరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, చగన్ కొడవలితో గడ్డిని కోస్తున్నాడు. అప్పుడే తన దృష్టి మళ్ళింది. దాంతో తన చెయ్యి తెగిపోయింది. కొందరు కూలీలు తన దగ్గరకొచ్చారు. ఒక ఆవిడ తన చేతికి గుడ్డ కట్టుకుంది. అందరు కూలీలు తిరిగి పనిలో పడిపోయారు. కాసేపటి తరువాత కాలియా అక్కడికొచ్చాడు. ఏంటి చగన్, నువ్వెందుకు ఖాళీగా కూర్చున్నావు? కాలియా తనకి కొడవలితో చెయ్యి కోసుకుపోయింది. మీకు పని మీద దృష్టి ఉండదు, కానీ డబ్బులు మాత్రం మొత్తం కావాలంటారు. ఇక మీకు మందులకు కూడా మేమే ఖర్చు పెట్టాలా ఏంటి? ఏదో రోజు శెట్టిగారిని దివాలా తీయించేస్తారు వీళ్ళంతా కలిసి. కాలియా నొప్పించే మాటలు విని చగన్ కి కోపమొచ్చింది. తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న తన భార్యకి చగన్ జరిగిందంతా చెప్పాడు. పాపం తను గాయాన్ని చూసి బాధపడింది. అరే పిచ్చిదానా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కొన్ని రోజులకి అదే తగ్గిపోతుందిలే. ఈ గాయం మానిపోతుంది, కాని దాని సంగతేంటి? ఆ కాలియా మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దాందే ఉంది, వాడికది అలవాటే కదా. నేనేమనుకుంటున్నానంటే, మీరక్కడ కూలిపని మానేయకూడదు. ఒకవేళ కూలిపని మానేస్తే నేనింకేం చేయగలను? మనం కోళ్లను కొని గుడ్ల వ్యాపారం చెయ్యొచ్చు. కాని వాటిని కొనడానికి డబ్బులెక్కడున్నాయి? నా దగ్గరే ఉంది. మా తాతలేమైనా వాళ్ళు కూడబెట్టిన డబ్బులు నాకు ఇచ్చెళ్లారా ఏంటి? మాల తన చేతులకి ఉన్న రెండు గాజులని తీసేసింది, అలాగే చెవి పోగుల్ని కూడా. నగలు కేవలం అందాన్ని పెంచటానికే కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. వద్దొద్దు, నేను వీటిని తీసుకోలేను. మాల బాగా బలవంత పెట్టడం వల్ల చగన్ ఆ నగల్ని తీసుకున్నాడు. చగన్ ఇంకా మాల బజారుకి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ఒక బంగారపు కొట్టులో తాకట్టు పెట్టారు. వాళ్ళిద్దరికీ 2,000 రూపాయలు వచ్చాయి. అప్పుడు మాల ఇంకా చగన్ ఒక కోళ్ళమ్మేవాడి దగ్గరికి వెళ్లారు. బాబు, ఒక కోడి విలువెంత? నిజానికి ఒక కోడి 100 రూపాయలు. ఒకవేళ మీరు 10 కోళ్లు కొంటే నేను ఒక కోడిని ఉచితంగా ఇస్తాను. చాలా బాగుంది. చగన్ అతనికి 1,000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ఆ వ్యాపారికి ఒక పెద్ద బుట్టలో 10 ఆడకోళ్లు, 1 మగకోడిని పెట్టాడు. చగన్ మాల ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్లు వెదురు కర్రలతో కోళ్ల కోసం ఇంటిని తయారు చేశారు. కోళ్లని లోపల ఆడుతూ పాడుతూ చూసి మాల ఇంకా చగన్ సంతోషపడ్డారు. ఆ మరుసటి రోజు మాల అన్ని కోళ్ల దగ్గర నుండి గుడ్లను సేకరించింది. చగన్ ఆ గుడ్లని ఒక వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్లాడు. అలా అతనికి 10 గుడ్లకి 30 రూపాయలు వచ్చేవి. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. నెల రోజులు గడిచిపోయాయి. చగన్ ఈరోజు తన నెల రోజుల సంపాదనని లెక్కపెట్టాడు. రోజుకి 30 రూపాయలు అంటే నెలకి 900 రూపాయలు. కానీ వాళ్ళు మీకిచ్చే కూలీ కేవలం 500 రూపాయలే. నేను కాస్త డబ్బుని బంగారం వాడికి ఇచ్చొద్దాం అనుకుంటున్నాను. వద్దొద్దు, మిగిలిపోయిన డబ్బులతో మనం ఇంకొన్ని కోళ్లను కొనుక్కుందాం, దాంతో ఇంకా లాభాలొస్తాయి. చగన్ మాల చెప్పినట్టే చేశాడు. తను మళ్లీ వెళ్లి మరో 5 కోళ్లను కొనుక్కొచ్చాడు. ఇప్పుడు వాళ్లకి రోజూ 15 గుడ్లు వస్తూ ఉండేవి. ఇది చూసి మాల చాలా సంతోషించింది. ఆ తరువాత నెల చగన్ మళ్లీ లెక్కపెట్టేసరికి రోజుకి 45 రూపాయలు అంటే నెలకి మొత్తంగా 1,350 రూపాయలు. అమ్మ బాబోయ్! ఇప్పుడు చగన్ కి లెక్కలు బాగా వచ్చాయి. ఇక ఆ తర్వాత 3 నెలల పాటు చగన్ 10 కోళ్లని కొంటూ వచ్చాడు. ఇప్పుడు మొత్తం మీద చగన్ దగ్గర 50 కోళ్లు చేరుకున్నాయి. ఇప్పుడు చగన్ కి ప్రతిరోజు 150 రూపాయలు వచ్చేవి. ఇది చూసి తను చాలా సంతోషించాడు. ఈసారి తను లెక్కపెట్టినప్పుడు ఈ నెల మొత్తం మీద 4,500 రూపాయలు సంపాదించాం. చూసారా, నేనంటూ ఉండేదాన్ని కదా. ఆ పదండి, ఇంకా ఎన్నాళ్ళు నా చేతులు బోసిగా ఉండాలి.
ఇద్దరూ బంగారం కొట్టుకి వెళ్లారు. 2000 రూపాయలు వడ్డీతో కలిపి 2250 రూపాయలయ్యాయి. ఇదిగో తీసుకోండి. చెగన్ డబ్బులు ఇచ్చి నగల్ను వెనక్కి తీసుకున్నాడు. అక్కడ చెగన్కి ఒక ముక్కు పొడక కనిపించింది. ముక్కు పొడక ఎంత? ఎక్కువేమీ కాదు, కేవలం 450 రూపాయలంతే. అది కూడా ఇవ్వండి. మాల కొత్త ముక్కు పొడక పెట్టుకుంది. తను చాలా సంతోషపడింది. తరువాత చెగన్ తన కోడిగుడ్ల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇక కేవలం 1 సంవత్సరంలో తన సంపాదన 30,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు తనకి ఒక కోళ్ల ఫారం ఉంది. ఫారంలో పనిచేయటానికి పనివాళ్లు కూడా ఉన్నారు. ఇక వాళ్ల చిన్న గుడిస ఇప్పుడు ఒక పెద్ద బంగళాగా మారింది. ఇప్పుడు చెగన్ ఇంకా మాల తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం 1 ఏడాది క్రితం చెగన్ ఒక కూలివాడు, కాని ఇప్పుడు తను కోళ్ల ఫారంకి యజమాని. ఒకవేళ మాల మొండితనం చేసుండకపోతే ఇప్పటికీ చెగన్ ఒక కూలివాడిగానే ఉండిపోయేవాడు. అందుకే పిల్లలు, విజయానికి కేవలం 1 అవకాశమే దొరుకుతుంది, అదే సరిపోతుంది. ఎలా అయితే చెగన్కి దొరికిందో అలా ఇక తను 1 సంవత్సరంలోనే విజయాన్ని అందుకున్నాడు. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజు ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కానీ మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త 2 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బాగుంది, నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బాగుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈరోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణాలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణాలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతీ నెల 50-50 నాణాలు ఇస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి. తోట యజమాని ఆలోచించాడు. సరే, అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50-50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతేముంది, మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. 4 రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది.
తను పొద్దున్న పూట కూరగాయలు సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా, ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది, దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.